హలో బాయ్స్ గుడ్ మార్నింగ్ హోప్ ఎవ్రీ వన్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కాకినాడ టూర్ గురించి మన టూర్ ఎలా జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటి ఇక్కడికి కాకినాడ మొత్తం ఎలా కవర్ చేయొచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అనేది మొత్తం స్టార్ట్ టు ఎండ్ పర్ఫెక్ట్గా అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం స్టార్ట్ టు ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఓకే సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఓకే సో ఫస్ట్ కాకినాడకు ఎలా రీచ్ అవ్వాలి సో ఇక్కడ బై రోడ్ గురించి మాట్లాడుకుందాం బై రోడ్ వన్ వెహికల్ ఉంటే ఇంకా మంచిది బైక్ అయినా సరే కార్ అయినా సరే ఒకవేళ హైదరాబాద్ నుంచి అయితే మాత్రం జర్నీ టైం వచ్చేసి నైన్ అవర్స్ ఇక్కడ నుంచి ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది కాకినాడ ఓకే కార్లో అయితే ఎయిట్ అవర్స్ పడుతుంది బైక్ అయితే నైన్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఓకే సో ఎవరు ఎక్కడికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ యూనో ఫైవ్కి స్టార్ట్ అయ్యేలా చూసుకోండి ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యేలా చూసుకుంటే మీరు మధ్యలో యూనో లంచ్ టైం ఇవన్నీ చూసుకుంటూ మీరు బ్రేక్ఫాస్ట్ చూసుకుంటూ వెళ్తే మీరు కాకినాడ రీచ్ అయ్యేసరికి అరౌండ్ త్రీ యూనో త్రీ ఫోర్ అలా అవుతుంది ఓకే ఎమ్మటే సో డైరెక్ట్ మీరు హోటల్కి వెళ్ళిపోయి అక్కడ హోటల్ తీసుకొని అయినా తీసుకొని అయినా తీసుకోవచ్చు ఫస్ట్ లేకపోతే ఫస్ట్ మీరు కాకినాడ బీచ్ కవర్ చేయండి ఓకే కాకినాడ బీచ్ ఈవినింగ్ కాకినాడ బీచ్కి వెళ్ళండి కాకినాడ బీచ్ యూనో నార్మల్గానే సూపర్ ఉంటుంది అంటే ఎలా అంటే వాటర్ సమ్ గోల్డిష్ కలర్లో ఉంటాయన్నమాట ఆ సూర్యుడు ఆ వాటర్ మీద పడ్డప్పుడు అవి యూనో డే మొత్తం కూడా అలానే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈవినింగ్ టైం సన్సెట్కి వెళ్ళండి మంచిగా సన్సెట్ టైం మీరు ఎంజాయ్ చేస్తారు సన్సెట్ టైం ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి హోటల్ బుక్ చేసుకోండి హోటల్ బుక్ చేసుకొని వచ్చి అక్కడ చూసుకోండి హోటల్ రేట్స్ ఎలా ఉన్నాయి హోటల్ రేట్స్ కూడా కాకినాడలో అక్కడ నార్మల్గా పర్లేదు మరి యూనో ఎక్కువ అయితే లేవు సమ్ సెవెన్ హండ్రెడ్ నుంచి అలా స్టార్ట్ అవుతాయి అప్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ మంచి ఇంకా మంచి హోటల్స్ కావాలంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కూడా ఉంటాయన్నమాట నేనైతే ఓయో హోటల్ తీసుకున్నా ఓకే నాకు వచ్చేసి కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడింది కానీ ఓయో హోటల్స్ యాంబియస్ బాగుంటుంది కాబట్టి సో నేనైతే అది ప్రిఫర్ చేశాను అనమాట సో మీరైతే ఇంకా వేరే ఏదైనా చూసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ బుక్ చేసేటప్పుడు ఒకసారి అన్ని ప్రైజెస్ ఒకసారి రిఫర్ చేసుకోండి అందులో ఏది బెస్ట్ అనిపిస్తే మీకైతే అది తీసుకోండి ఓకే కాకినాడ రీచ్ అయిన తర్వాత చేయాల్సిన అతి ముఖ్యమైన పని నైట్ రూమ్ తీసుకుంటారు కదా హోటల్ రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత లంచ్ సారీ డిన్నర్ ఎక్కడ చేయాలి డిన్నర్ అందరికీ తెలుసు కాకినాడ అనగానే గుర్తొచ్చేది మెయిన్ రెండే రెండు ఒకటి సుబ్బయ్య గారి హోటల్ రెండు కాకినాడ కాచా ఓకే సో నైట్ మీరు ఫ్రెష్ అయిన తర్వాత డిన్నర్కి సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళండి ఓకే సుబ్బయ్య గారి హోటల్లో జస్ట్ వన్ థర్టీ రూపీస్కే ఫుల్ మీల్స్ అనమాట వన్ థర్టీ రూపీస్కే చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మో ఇంకా చాలు కానీ వదలరు మేము ఓకే అంత వాళ్ళు యూనో వాళ్ళు ట్రీట్ చేసే పద్ధతి అయినా సరే వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే నిజంగా మళ్ళీ 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 వెళ్ళాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది వాళ్ళ ట్రీట్ అనేది ఓకే సో ఓకే మనము పెట్టే నూట ముప్పై రూపాయలలోనే వాళ్ళు ఎన్ని వెరైటీస్ ఆఫ్ కర్రీస్ వెరైటీస్ ఆఫ్ యూనో రైస్ మన పులిహోర ఓకే సాంబార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీసు అండ్ యూనో పొడులు అంటే నార్మల్గా ఇప్పుడు పల్లి పొడి పుట్నాల పొడి ఉంటాయి కదా కరివే కరివేపాకు పొడి కూడా అంట నిజంగా నేను ట్రై నేనైతే ట్రై చేసా నిజంగా చాలా బాగుంది ఓకే ఈ పొడులు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే అండ్ నార్మల్గా సుబ్బయ్య గారి హోటల్ ప్రత్యేకత ఏంటి సుబ్బయ్య గారి హోటల్లో ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళ ఫస్ట్ వాళ్ళ రిసీవ్ వాళ్ళ రిసీవ్ మీరు పెట్టగానే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనేసి అండ్ అప్పటి నుంచి ఇంకా మీరు ప్రతి ఒక్కటి యు ఆర్ ఏ స్పెషల్ పర్సన్ అన్నట్టు ట్రీట్ చేస్తారనమాట వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ని వాళ్ళు ఒక స్పెషల్ పర్సన్ లాగానే ట్రీట్ చేస్తారు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఎలా ఉన్నా సరే వాళ్ళు మాత్రం ట్రీట్ చేసే విధానంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు ఓకే అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తారు మనకు ఎంత అంటే అంత పెడతారు ఓకే ఓన్లీ వన్ థర్టీ రూపీస్కే నిజంగా అది మాత్రం మన జీవితంలో మర్చిపోలేని ఒక యూనో డిన్నర్ అవుతుందనమాట ఫైవ్ స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్తో కంపేర్ చేస్తే ఆ వన్ థర్టీ రూపీస్కే నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను నార్మల్గా సుబ్బయ్య గారి హోటల్లో యూనో అక్కడ తిన్నాను నార్మల్గా ఇంకా బయట వేరే హోటల్స్లో కూడా తిన్నాను అంటే నెక్స్ట్ డే రోజు ఓకే నెక్స్ట్ డే రోజు కూడా అక్కడ వేరే దగ్గర తి అంటే ఇక్కడికి రావడానికి టైం జరిపోక అక్కడ కూడా తిన్నాను అనమాట కానీ ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత కూడా నేను కర్నూల్లో కూడా ఒక ప్లేస్లో తిన్నాను ఓకే ఇక్కడ తిన్న భోజనం కాస్ట్ వన్ థర్టీ రూపీస్ కర్నూలులో తిన్న భోజనం కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ సుబ్బయ్య గారి హోటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉందంటే సూపర్ అల్టిమేట్ అనమాట ఓకే కానీ కర్నూలులో మాత్రం నేను తిన్న ఒక హోటల్ దాని హోటల్ పేరు చెప్పొద్దులండి కానీ ఎలా అంటే వాళ్ళు ఎలా ట్రీట్ చేశారంటే వాడు ఏదో పుణ్యానికి పెట్టినట్టే చేశారు అనమాట మనకి ఓకే అలా నిజంగా అసలు అక్కడ తిన్న తర్వాత అసలు కర్నూలు సుబ్బయ్య గారి హోటల్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏందో మనకైతే అర్థమైంది అనమాట ఓకే నెక్స్ట్ కాకినాడలో ఏమేమి లొకేషన్స్ కవర్ చేయాలి సో మనం ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు మనము బీచ్ ఆల్రెడీ కవర్ చేస్తాం కదా సో ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకోండి ఎందుకంటే జర్నీ చేసి ఉంటారు కదా అలసిపోతారు సో ఎర్లీ మార్నింగ్ మాత్రం నెక్స్ట్ డే ఏ రోజు మంచిగా యూనో ఫ్రెష్ మైండ్ తోటి మనం వెళ్ళాలంటే మాత్రం ముందు రోజు బాగా రెస్ట్ తీసుకుంటే బెస్ట్ సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయండి అంటే ఫస్ట్ బెటర్ ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ మీరు వెళ్ళడం వెళ్ళడమే కాకినాడ బీచ్కు మళ్ళీ వెళ్ళండి మార్నింగ్ టైం మార్నింగ్ టైం మళ్ళీ వెళ్ళండి సన్ కి చాలా బాగుంటుంది ఓకే అరౌండ్ సిక్స్ మాక్సిమం సెవెన్ వరకు వెళ్ళండి చాలా బాగుంటుంది ఓకే కాకినాడ బీచ్ కవర్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఉప్పాడ బీచ్కి ఉప్పాడ బీచ్ కాకినాడ బీచ్ నుంచి అరౌండ్ యూనో ట్వంటీ నుంచి టు ట్వంటీ కిలోమీటర్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది ఓకే సో ఈ జర్నీ ఏదైతే ఉందో కాకినాడ బీచ్ నుంచి ఉప్పాడ బీచ్ వరకు జర్నీ మాత్రం సూపర్ ఉంటుంది ఎందుకంటే ఈ సముద్రం పక్కనే రోడ్డు ఉంటుంది కాబట్టి నిజంగా జర్నీ మాత్రం చాలా బాగుంటుంది కాకపోతే రోడ్ అయితే రీసెంట్గా వచ్చిన మన ఒక తుఫాన్ వల్ల మొత్తం ఆ రోడ్డు అంతా కొంచెం మంది గుంతలు గుంతలు పడిపోయి మొత్తం ఇప్పుడైతే రోడ్డు బాగలేదు ఇప్పుడైతే వేస్తున్నట్టున్నారు సో మీరు వెళ్ళే వరకల్లా మేబీ వేయచ్చు వేస్తే మాత్రం నిజంగా ఆ జర్నీ మాత్రం మీ లైఫ్లో అల్టిమేట్ జర్నీ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే సముద్రం పక్కనే రోడ్డు ఆ జర్నీ జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో ఓకే ఒకవేళ ఆల్రెడీ కాకినాడ బీచ్ చూసాం కదా మళ్ళీ ఉప్పాడ బీచ్ మళ్ళీ ఏమి వెళ్తాము అనుకుంటే మాత్రం ఆ జర్నీ ఏదైతే ఉందో రోడ్ జర్నీ అక్కడి వరకు వెళ్ళండి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసేయండి ఓకే మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడి నుంచి మీరు స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు మధ్యలో ఎక్కడైనా ఏదైనా బ్రేక్ఫాస్ట్కి ఏదైనా టిఫిన్ సెంటర్ ఉంటే టిఫిన్ సెంటర్ చూసుకొని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేయండి ఓకే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయండి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఓకే సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే అక్కడి నుంచి కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీకి వెళ్ళండి ఓకే కొరింగ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కాకినాడ బీచ్ నుండి అయితే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది సో అక్కడి నుంచి యూనో అక్కడ బోట్ వాకు బోటింగ్ అయితే నేను వెళ్ళినప్పుడు అయితే లేదు మేబీ మీరు మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ ఉండొచ్చు ఎందుకంటే ఫెస్టివల్ తర్వాత నుంచి ఓపెన్ చేస్తారని చెప్పారనమాట ఓకే సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం బీ బోటింగ్ ఓపెన్ చేయొచ్చు సో ఆ బోటింగ్ అనేది బోట్ వాక్ అండ్ నేచర్ అక్కడ ఉన్న కొన్ని యూనో బర్డ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో అవి మీరు ఎంజాయ్ చేయండి ఓకే అది కవర్ చేసుకుంది అది మీకు అరౌండ్ ఒక వన్ అవర్ పడుతుంది ఓకే అది కవర్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ ఏం చేస్తారంటే అక్కడి నుంచి డైరెక్ట్ యానం వెళ్ళండి ఓకే కొరింగా వైల్డ్ లైఫ్ సాంఛురీ నుండి యానం అరౌండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉందనమాట ఓకే సో యానం డైరెక్ట్ మీరు అక్కడ నుంచి యానంకి వెళ్ళండి ఈ కా ఈ కొరింగా నుంచి యానంకి వెళ్తే ఏదైతే రూట్ ఉందో ఆ రోడ్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది అంటే నార్మల్గా యూనో తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు ఈ కొబ్బరి చెట్లు అవి ఇవి ఎలా ఉంటాయో ఇదంతా మాత్రం నిజంగా రోడ్ జర్నీ అయితే సూపర్ ఉంటుంది అప్ టు యానం వరకు రోడ్ కూడా చాలా బాగుంటుంది సల్యూట్లీ ఓకే అయిపోయిన తర్వాత యానం రీచ్ అయిన తర్వాత యానంలో మనకు కొన్ని కొన్ని లొకేషన్స్ ఉన్నాయి ఓకే సో మెయిన్గా ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి ఓకే సో ఈ లొకేషన్ అక్కడ మెయిన్ బ్రిడ్జ్ ఎక్కకు ముందు ఈ లొకేషన్ ఉంది ఈ లొకేషన్ దగ్గర మీరు అక్కడ బెంచెస్ అవి ఉంటాయి అక్కడ నుంచి అక్కడ నార్మల్గా యూనో బెంచ్ మీద కూర్చొని అరౌండ్ ఒక హాఫ్ అవర్ అయినా టైం స్పెండ్ చేయండి అక్కడ నుంచి ఆ వ్యూ అంటే ఆ బ్రిడ్జిని చూడడం ఆ వాటర్ని చూడడం ఏదైతే ఉందో అది మాత్రం అల్టిమేట్ ఉంటుంది అనమాట ఓకే సో అది కవర్ చేయండి అక్కడ కవర్ చేసిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మీకు అక్కడ కొన్ని యూనో నార్మల్గా అక్కడ కొన్ని కొన్ని వ్యూస్ ఉంటాయి అది కూడా కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మీరు డైరెక్ట్ యాన బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళండి అక్కడ నుంచి యాన బ్రిడ్జ్ మీదకి మాత్రం అక్కడ మధ్యలో వెహికల్స్ ఆపడానికి అయితే మనకు ఛాన్స్ లేదు ఓకే సో మనము వెహికల్లో అయితే ఫస్ట్ నార్మల్గా అయితే మీరు అవతలకి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేయండి లేకపోతే స్టార్టింగ్లోనే ఒక దగ్గర బైక్ కార్ పార్క్ చేసేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగేసి ఓకే మళ్ళీ వెళ్ళండి బ్యాక్ ఓకే సో ఇలా ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నవి లొకేషన్స్ అవి ఉంటాయి అవి కూడా చూడండి ఓకే సో యానంలో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ మాత్రం ఇవి రెండు అనమాట ఓకే ఓకే అందరికి తెలుసు యానం అంటే యూనో యూనియన్ టెరిటరీ ఓకే ఇది పుదుచ్చేరి కిందికి వస్తుంది అనమాట నార్మల్గా ఓకే సో ఇంకొక యూనో ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే యానంలో మందు తక్కువ దొరుకుతుందా నాకు వచ్చిన చాలా మంది అని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎస్ యానంలో మందు తక్కువ దొరుకుతుంది అప్పుడు మేము పాండిచ్చేరి వెళ్ళినప్పుడు కూడా మాకు అక్కడ యూనో ఇట్స్ మన కాస్ట్తో పోల్చుకుంటే మాత్రం అరౌండ్ యూనో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దాకా ఉంటుంది బేస్డ్ ఆన్ బ్రాండ్స్ అనమాట బేస్డ్ ఆన్ బ్రాండ్స్ బేస్డ్ ఆన్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనము అక్కడ వాళ్ళని అడగొచ్చు కూడా ఓకే సో కానీ ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిస్ట్రిక్ రూల్స్ మాత్రం ఇప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి సో మనం యానం వెళ్తే అక్కడ వెళ్ళి అక్కడ వీలైతే మంచిగా యూనో హోటల్ రూమ్ తీసుకొని అక్కడ టైం మంచిగా స్పెండ్ చేసేసి అక్కడ మనము ఇవి చే తాగి మంచిగా ఆ రోజు మొత్తం ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ డే రోజు అలా బయలుదేరిపోండి ఓకే అలా కాకుండా అక్కడి నుంచి మాత్రం మనము మందు తీసుకురావడానికైతే వీలు లేదు ఓకే సో మనం అయితే అక్కడి నుంచి అసలు అంటే పర్మిషన్స్ అయితే లేవు నాకు తెలిసిన ప్రకారం నేను నేనైతే ట్రై చేయలేదు కానీ నేను చాలా మందిని కనుక్కున్న ప్రకారం అయితే మనం అక్కడ ఉండి తాగొచ్చు కానీ మనం మాత్రం బయటకు తీసుకెళ్ళకూడదు కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు వెళ్ళండి తీసుకోండి హ్యాపీగా డ్రింక్ చేయండి కానీ డ్రైవ్ మాత్రం చేయొద్దు ఓకే అక్కడ ఏదైనా హోటల్ తీసుకొని అక్కడ మీరు మంచిగా టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఫ్రెష్గా మళ్ళీ రిటర్న్ అయిపోండి ఎందుకంటే మనం ఏ లొకేషన్కి వెళ్ళినా కానీ మనము జాగ్రత్తగా మళ్ళీ సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వాలి అది మన మెయిన్ టార్గెట్ లేకపోతే మన జర్నీ అదే లాస్ట్ అనమాట ఓకే సో ఇలాంటి మిస్టేక్ అయితే మాత్రం చేయొద్దు ఓకేనా సో హ్యాపీగా మీరు అక్కడ ఎంజాయ్ చేయండి వచ్చేసేయండి సో ఇవి కాకినాడ వెళ్ళినప్పుడు మనం కవర్ చేయాల్సిన ప్లేసెస్ మనం సో మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను కాకినాడ టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేసి ఓకే సో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఓకే ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ యూనో సబ్స్క్రైబ్ కామెంట్ యూనో లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే టు ది మన తెలుగు ట్రావెలర్ ఓకే సో బాయ్ గైస్ విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో